జూన్ 14, మీకు తోచింది చేయడం. లేవికాండము 10:1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అమెరికన్ జీవన శైలుల్ని అధ్యయనం చేస్తున్న ఓ పరిశోధక బృందం షీలా లార్సన్ అనే ఓ సమూహపరిచే నర్సును కలుసుకున్నారు. షీలా తనను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తితో, నేను దేవుణ్ణి నమ్ముతాను, అయితే నేను మత ఛాందస్వాదిని కాను. నేను చివరిసారి చర్చికి ఎప్పుడు వెళ్ళానో గుర్తులేదు. నా విశ్వాసం నన్ను చాలా దూరం తీసుకొచ్చింది. అది షీలాయిజం. మరేం లేదు, నా స్వంత నిమ్మళమైన స్వరం అని చెప్పింది. నాదాబు మరియు అబీహు షీలా వంటి వారే. దేవుడు తనను ఎలా ఆరాధించాలో ఎంతో విపులంగా వివరించాడు. కానీ అహరోను కుమారులు తమకు తోచింది చేయడానికి నిర్ణయించుకున్నారు. బహుశా వారు దేవుడిచ్చిన ఆదేశాలను మెరుగుపరచగలమని తలంచారేమో. ఏదేమైనా, వాళ్ళు వాళ్లకు తోచినట్టు దేవుని వద్దకు రావడానికి ఎంచుకున్నారు. వారు బలిపీఠం మీద వేరొక లేదా అపవిత్రమైన అగ్నిని తీసుకొచ్చి పెట్టారు. వారు దేవుని అధికారాన్ని, చిత్తాన్ని నిరాకరించారు. దానికి ఆయన స్పందన వారిని నాశనం చేయడమే. ఈనాడు చాలామంది ప్రజలు తమకు తోచిన విధంగా దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు దేవుణ్ణి నమ్ముతారు, కానీ దేవుణ్ణి చేరుకోవడానికి వారి పద్ధతి పారుకుంది. కొందరు ప్రకృతిలో దేవుణ్ణి కనుగొనే ప్రయత్నం చేస్తారు. మరికొందరు సత్క్రియల ద్వారా దేవుని మెప్పు పొందాలని ఆశిస్తారు. అయితే దేవుడు మాత్రం తనను చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉందని స్పష్టపరిచాడు యేసుక్రీస్తు ద్వారా. ఆ రక్షకుడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. 14:6. దేవుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి అని చెప్పేవారి వల్ల మోసపోకండి. దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా ఒకే ఒక మార్గం ఉందని ప్రకటించాడు. మనం దేవుని వద్దకు ఆయన పద్ధతిలో వస్తాం, లేదా అసలు రాకుండా ఉండిపోతాం. నీకు తోచినది చేయడానికి వీల్లేదు. దేవుని వద్దకు ఏకైక మార్గం ఏకైక కుమారుని మార్గం. దేవుడు మిమ్మును దీవించునుగాక.